హైదరాబాద్లో మాత్రమే కోకాపేటలు ఉంటాయా? తెలంగాణలోని మరే ఇతర ప్రాంతాల్లో కోకాపేట తరహా భూ కైలాసులను తలపించే పల్లెలు ఉండవా? అంటే ఉన్నాయనే చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది మరెక్కడో కాదు, రాజధానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో గల వరంగల్ మహానగరం చుట్టూరా ఇప్పుడు కోకాపేటను తలపించే విధంగా అనేక పల్లెల దశ మారుతోంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఓ వేలంపాట ఒకప్పటి కాకతీయ సామ్రాజ్యంలో భూముల తాజా విలువను ప్రస్ఫుటింపజేస్తోంది. శ్రీనగరిగా ప్రాచుర్యం పొందిన కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాలతో కూడిన గ్రేటర్ సిటీ పరిధిలో భూముల విలువ ఇటీవలి కాలంలో అమాంతంగా పెరగడం రియల్ వ్యాపారులను సైతం నివ్వెరపరుస్తోంది. ఓరుగల్లుకు మణిహారంగా నిర్మించిన రింగ్ రోడ్డుతో మహానగరం శివారు గ్రామాల దశ తిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వెళ్లే నేషనల్ హైవేకు అనుసంధానంగా నిర్మించిన రింగ్ రోడ్ శివారు గ్రామాల భూములను బంగారంగా మార్చిందనే చెప్పాలి. కాజీపేట్, ధర్మసాగర్, హన్మకొండ, హసన్పర్తి మండలాల్లోని పెండ్యాల, రాంపూర్, టేకలగూడెం, ఉనికిచెర్ల, దేవన్నపేట, నిరుప్నగర్, మడిపల్లి, మునిపల్లె తదితర ప్రాంతాల్లోని భూముల విలువ పెరుగుదలకు రింగ్ రోడ్ నిర్మాణం ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఎకరం 20,000 కూడా పలకని ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు ప్రస్తుతం కోట్ల రూపాయల విలువకు పెరగడం విశేషం. ఈ ప్రాంతాల్లో తాజా సమాచారం ప్రకారం ఎకరం భూమి కనిష్టంగా 4 కోట్ల నుంచి గరిష్టంగా 5 కోట్ల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ కార్పొరేషన్లో విలీనం చేసిన వివిధ పల్లెల వారీగా ఆయా ధరల్లో కాస్త వ్యత్యాసం కూడా ఉండడం గమనార్హం. గత నెల 20వ తేదీన ఉనికిచెర్లలో కూడా సంస్థకు చెందిన అధికారులు యూనిసిటీ లేఅవుట్ ప్లాట్ల వేలం నిర్వహించిన సందర్భంగా కూడా ఇదే విషయం తేట తెల్లమైంది. ఎస్సీలకు చెందిన అసైన్డ్ భూములను సేకరించి కూడా స్థలం వేలం నిర్వహించింది. ఇక్కడ తొలిదశలో మొత్తం 200-300 చదరపు గజాల 56 రెసిడెన్షియల్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు. రెసిడెన్షియల్ ప్లాట్ల విక్రయానికి గజానికి 12,000 నుండి 13,000 కనీస ధర నిర్ణయించగా, బిడ్డర్లు, కొనుగోలుదారులు కనిష్టంగా గజానికి 17,800, గరిష్టంగా 23,300 ధర వరకు కూడా వేలంపాటలో ప్లాట్ల కొనుగోలు చేశారు. తెలంగాణలో 2వ అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న వరంగల్ చుట్టూ గల పల్లెల్లో భూముల ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో భూములు గల స్థానికులు మురిసిపోతున్నారు. కూడా సంస్థ గతంలో కూడా 2 వెంచర్లకు వేలంపాట నిర్వహించగా భారీ స్పందన లభించింది. వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ అంశంలో మళ్లీ కదలిక వస్తున్న నేపథ్యంలో నగర శివారు పల్లెల్లోని భూములకు మరింత విలువ పెరిగే అవకాశం ఉందని రియల్టర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.